ఇలా బయటికి రావటం చాలా ఆనందంగా అనిపిస్తున్నట్టుంది మీకు. అవునండి, ఇలా ఎప్పుడు ఎవరితోనూ రాలేదు. ఈ చల్లని గాలి, పచ్చని చెట్లు, అంతా కొత్త కొత్తగా ఉంది. ఎప్పుడు సినిమాలకు కూడా వెళ్ళలేదా? లేదండి, ఎప్పుడో 10th క్లాస్ చదివేటప్పుడు నాన్నకి తెలియకుండా దొంగతనంగా వెళ్లేదాన్ని మా ఫ్రెండ్స్తో. మీ నాన్నగారి గురించి చెప్పండి. మా నాన్నకి చాలా కోపం ఎక్కువ. ఆయన మాట్లాడితేనే తిడుతున్నట్టుగా ఉండేది. అంచేత ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు, మాట్లాడాలంటేనే భయం. అలా అలా ఎవరితో మాట్లాడాలన్నా భయం ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆయన లేరు కదా, ఇంకా మీరు మనుషులు చూసి భయపడితే ఎలాగా? ఎంతో కాలం నుండి అలా అలవాటు పడిపోయాను, అంత త్వరగా ఆ భయం పోదు. మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేరు. మా ఇంటికి రావడానికి ఎవరు ఇష్టపడేవాళ్లే కాదు, నాతో కలవడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. బాబు 2 బటర్స్కాచ్. బటర్స్కాచ్ ఓకేనా? రజేష్ గారు, దొంగతనంగా సినిమాలకు వెళ్ళేవారు కదా, అలాగే దొంగతనంగా ఎందుకు చదువుకోలేదు? ప్రైవేట్గా రాయొచ్చు కదా ఎగ్జామ్స్. ఏమోనండి, ఎందుకో నాకు కూడా చదువు అనవసరం అనిపించింది. నీకు చదువెందుకు అనేవారు నాన్న. కూడికలు తీసివేతలు వచ్చు కదా, అవి చాలు, నీకొచ్చే అద్దెలు లెక్క పెట్టుకోవడానికి అనేవారు. అద్దె డబ్బులు మీకే ఇచ్చేవారా? అవునండి, నాకే ఇచ్చేవారు. మళ్ళీ బ్యాంకులో వేస్తానని చెప్పి తీసుకువెళ్ళేవారు. 2 సంవత్సరాల క్రితం వరకు కూడా నాకు తెలీదు, తీసుకెళ్ళిందంతా తాగుడికి జల్చాలకి తగలేశారని. మీరేదో రకంగా చదువుకొని ఉండాల్సింది ప్రజోష్ గారు. చదువు అంటే కేవలం పుస్తకాలు బట్టి పట్టడం కాదు, చదువుకునే స్టేజ్లో మనం ప్రపంచాన్ని తెలుసుకోవటానికి చాలా అవకాశాలు వస్తాయి. కాబట్టి చదువు చాలా అవసరం. బయటికి వెళ్ళటం వల్ల ప్రపంచం పోకడ తెలుస్తుంది, తోటి పిల్లలతో ఎలా మెలగాలో నేర్పుతుంది, వాళ్లతో స్నేహం చేయటం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల జీవన విధానాన్ని గమనించే అవకాశం మనకు కలుగుతుంది. తద్వారా అనేక రకాల మనుషుల సాధక బాధకాలు మనకు అర్థమవుతాయి. ఇవన్నీ గమనించడం ద్వారా మనిషి సంఘజీవిగా ఎలా బతకాలో తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైందా, చదవటానికి వెళ్ళటం అంటే కేవలం చదువుకోవటానికి వెళ్ళటం కాదని? మీ మాటలన్నీ నాకు కొత్తగా ఉన్నాయి. నాకు ఇంతవరకు ఇలాంటి మాటలు ఎవరూ చెప్పలేదు, టీవీ సీరియల్స్లోనూ సినిమాల్లోనూ చూడలేదు. మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ప్రపంచాన్ని చూసి. అనాథనవటం ఒక రకంగా నాకు అడ్వాంటేజ్ అయింది. ఎంతోమంది మనుషుల్ని, కుటుంబాల్ని దగ్గర నుంచి గమనించే అవకాశం కలిగింది. అలాగే నా చదువు నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒంటరిగా ఉంటున్నారు కనుక మీకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి. బహుశా అలాంటి అవసరమే రాదు. ఎందుకంటున్నారు అలాగా? నా పక్కన మీరుంటారు కనుక నాకే ప్రాబ్లము రాదు. ఎప్పుడూ మీ పక్కన ఉండటం నాకు ఎలా కుదురుతుంది? రేపు నాకు పెళ్ళైపోతుంది, నాకంటూ ఒక ప్రపంచం ఏర్పడుతుంది. మీకంటూ ఒక ప్రపంచం ఏర్పడేదాకా మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ విషయాలు అవి? ఇన్నాళ్ళు మీరు ఒకరి మీద ఆధారపడి బతికారు, అలా కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడే ప్రయత్నం చేయాలి. అదేలాగా? ఈ సృష్టికి మూలాధారం ప్రేమ. ఆ ప్రేమ పుట్టాలంటే ముందుగా దోహదపడేది స్త్రీ సౌందర్యం. అలాంటి అమూల్యమైన స్త్రీ సౌందర్యాన్ని డబ్బు కమ్మేయటానికి కొంతమంది దుర్మార్గులు మీ దగ్గరికి వస్తారు. అర్థమైందా నేను చెప్పింది ఏంటో? అలా ఎవరైనా నా దగ్గరికి చేరితే చెప్పుతో కొడతాను. అది ఆ ధైర్యమే మీకు కావాలనేది. నేను 4 రోజులు రాకపోతే మీరేం తినకుండా కృశించిపోయారు. అలా ఉండకూడదు,
మరి నేను రోజు రాలేకపోవచ్చు. మానసిక ధైర్యం పెంచుకోవాలి, ఒంటరిగా బతకడం అలవాటు చేసుకోవాలి. అర్థమైందా? ప్రయత్నిస్తాను, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. కానీ మీరు నాకు రోజు కనపడాలి. మళ్ళీ ఇదేంటి? ఏమో నాకే తెలీదు, మీరు పక్కనుంటే నేను ఏవైనా సాధించగలను, ఏదైనా చేయగలను అనిపిస్తుంది. మీతో ఉన్నంతసేపు నాకెంతో ఆనందంగా ఉంటుంది. మీరెక్కడికైనా వెళ్ళండి, ఏవైనా చేయండి, మీ జీవితం మీరు గడపండి. కానీ మీరు రోజుకొక్కసారైనా వచ్చి నాకు కనపడండి, ఒక్కసారి చాలు ప్లీజ్. కనపడతారు కదండి. రెండమ్మా, ఈరోజు అంతా దంతుతో గడపాలని ప్లాన్ చేసుకొని వచ్చాం. సాయంత్రం కూడా భోజనం ఇక్కడే చేసి బయలుదేరతాం. ఆంటీ, ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఉంటే బోర్ కొడుతుంది కదా దాముకి, కాసేపు కారులో తిప్పి తీసుకొస్తాం. జాగ్రత్త, ఊరు పులిమేరలు దాటి వెళ్ళకూడదు. దాము, వాళ్ళకి చెప్పు ఎక్కడి వరకు వెళ్ళాలో. చెప్తాను చిన్నత్త. ఎక్కువసేపు ఉండకండి, భోజనం టైంకి ఒక గంట ముందే వచ్చేయండి. సరే, ఓకే ఆంటీ. వస్తా లగ్నత. దంతు, సాయినాథ్ గారిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఏమో తెలీదు. చూసావా, నేను అనుకుంటూనే ఉన్నాను ఇది ఆంటీ కోసమే డాక్టర్ గారిని పెళ్లి చేసుకుంటుంది. అబ్బా నువ్వుండవే, ఇప్పుడు ఆ విషయం కాదు మనం డిస్కస్ చేయాల్సింది. మరేంటి? ఈ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మన దంతు ఎంతవరకు సుఖపడుతుంది, సాయినాథ్ గారిని మన దంతు మనస్ఫూర్తిగా ఇష్టపడుతుందా లేదా, అలాగే సాయినాథ్ గారు మన దంతుని పెళ్లి చేసుకోవడానికి ఎంతవరకు ఇష్టపడుతున్నారో అది ఇంపార్టెంట్. సరే దంతు, సాయినాథ్ గారి గురించి మాకేమీ తెలియదు, మీ ఇద్దరి మధ్యన ఏముందో కూడా మాకు తెలియదు. నీ శ్రేయస్సు కోరే స్నేహిత్ మాకు క్లారిఫికేషన్ కావాలి. నువ్వు పెద్దవాళ్ళు ఫోర్స్ చేస్తే ఈ పెళ్లి ఒప్పుకున్నావా? చెప్పు, నీ మనసులో ఏముందో నిర్మోహమట్టంగా చెప్పు. చెప్పవే, చెప్పు. ఒకవేళ నువ్వు నీ మనసులో ఉన్న అసలైన అభిప్రాయాన్ని బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా భయపడుతున్నా మేమిద్దరూ హెల్ప్ చేస్తాం. సాయినాథ్ గారిని నేను ఇష్టపడుతున్నాను, ఆయన్ని పెళ్లి చేసుకుంటే నేను జీవితాంతం సుఖంగా ఉంటానని నమ్ముతున్నాను. ఇక్కడైతే పర్లేదా? అరటి చెట్లేనురా, మరి మన మాటలు. పర్లేదు, విన్నవండి. వాటికి ఎలాగో నోరులేదు కదా, ఎవరితోనూ చెప్పు. ఏంటి, ఇవాళ కాలేజీ నుంచి రావటం కొంచెం లేట్ అయినట్టుంది. అవునండి, కాలేజీ అయిన తర్వాత ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ ఇచ్చే నాన్నగారు. జోకులు ఆపు, మొన్న పంతులు గారితో మాట్లాడాను. ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? వెంటనే నీకు దాముకు పెళ్లి జరిపించమన్నారు, అలా చేస్తే అక్కయ్య ఆత్మకు శాంతి లభిస్తుందని చెప్పారు.
నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. ఈ దుఃఖంలో పెళ్ళేంటా అని కదూ. ఇప్పుడు పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం అక్కయ్యకి బావకి ఇద్దరికీ దక్కుతుంది. వెంటనే ముహూర్తాలు పెట్టించమని చెప్పాను. ఈలోగా నీకు దెబ్బలు తగిలేసరికి మ్యాటర్ వెనక్కి వెళ్ళింది. ఈ పెళ్ళెప్పుడో శ్రీలక్ష్మి గారు ఉన్నప్పుడు అనుకున్నది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. మనం కొంచెం నిదానంగా ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుంది అని నాన్నగారు. ఏంటి మారిన పరిస్థితులు? మా అక్కయ్య లేదు, అంతేగా మిగతా పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. నీ చదువు ఆగలేదు, నీ మీద ఇష్టపట్టమా దాము మానలేదు, మా అందరికీ నీ మీద అభిమానమా తగ్గలేదు. మరి ఇంకేంటి మారిన పరిస్థితులు? నేననేది వీటి గురించి కాదండి. వాళ్ళ అమ్మగారి బలంతో వల్లనో మరింకేదో కారణం వల్లనో దమయంతి గారు పెళ్లి కొప్పుకొని ఉండొచ్చు. వాళ్ళ అమ్మగారు పోయారు కదా, ఇప్పుడు ఆవిడ మనసులో ఖచ్చితంగా ఏమనుకుంటున్నారో అది తెలుసుకొని మనం మూవ్ అయితే మంచిదండి. ఏంటి దాము, నువ్వేమన్నా గొడవపడ్డారా? లేదే, అలాంటిదేం లేదు. మరెందుకు అలా మాట్లాడుతున్నావు? నీ మాటల్లో వేరే అర్థాలు కనిపిస్తున్నాయే. ఏంటి ఏంటి అసలు విషయం? మీకు తెలియకుండా మొన్న ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటది? తప్పదు కాబట్టి చెప్తున్నాను, మీరు ఇంకెవరితోనూ అనకండి. దమయంతి గారు కార్ యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంటా? మీకేం కాలేదు కదా? సరే తను అక్కడే ఉండి ఇక్కడ రావద్దని చెప్పు. నువ్వు కూడా వెళ్ళిపో. అసలు ఇద్దరింటికి వెళ్ళిపోండి, ఇక్కడంతా నేను చూసుకుంటాను. దమయంతి గారు మీరు నర్వస్ ఫీల్ అవుతున్నారు, కూల్ డౌన్. అతనికి ఏం ప్రమాదం లేదు, నేను డాక్టర్ గారితో మాట్లాడాను కదా. మీరు అసలు ఇక్కడ ఉండొద్దు, ఇంటికి వెళ్ళిపోండి. సాయి గారు, నేనండి దమయంతిని. ఎలా ఉంది ఆయనకి? బాగానే ఉందా? అంతాను ప్లీజ్ చెప్పండి, మా నాన్నగారికి ఎలా ఉంది? ఎవరు యాక్సిడెంట్ చేసింది? ఎవరు చంపేశారు మా నాన్ని? నేను నా కారు కింద పడ్డాను. నోగరా చనిపోయాడా? నువ్వు చెప్పే నిజమేనా? చాలా థ్యాంక్స్ అయ్యే బాబు, అమ్మాయిని ఇప్పుడే ఖాళీ చేస్తాను. ఏమండి ఇది చాలా దారుణం. మీ నాన్నగారు మీ పేరునున్న షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం అమ్మేశారు. మీతో పాటు నన్ను కూడా వక్కలగట్టి తీసుకెళ్ళిపోవచ్చు కదా. అమ్మాయి పేరేంటన్నా? ప్రత్యూష. ఇవాడ కాలేజీ నుంచి లేట్గా రావడానికి కారణం ఆ అమ్మాయేనా? అవును, అందుకనే కదా మీరు బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని అడిగినప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే చెప్పింది. జోక్ చేస్తున్నావు అనుకున్నాను. నీ స్వామి భక్తి గొప్పదే. కేసు మీద వేసుకున్నావు, బాగానే ఉంది, కానీ ఆ అమ్మాయి బాధ్యత నెత్తి మీద ఎందుకు వేసుకున్నావు? నేను నెత్తినేసుకోలేదండి, అదే వచ్చి నా నెత్తి మీద పడింది. తండ్రి పోయాడన్న దుఃఖంతో నా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళాను, కానీ అనాథ అవడంతో పాటు బిక్కారంజని తెలిసేటప్పటికి చూస్తూ ఊరుకొనలేకపోయాను. దారిన పోయే దానయ్యల మీద జాలి పడుతూ కూర్చుంటే ఎలా? అంత జాలిగుండా పనికిరా సాయి. సరే, జరిగింది ఏదో జరిగింది, ఇక ఆ విషయం మర్చిపో. మర్చిపోవడానికి అమ్మాయి ఎవరో ఖర్చు నాన్నగారు, మీ ఫ్యామిలీ మనిషి. దమయంతి గారిలాగా తను కూడా మీకు మేనకోడలే. వరుసలు కలుపుకు సాయి, ఇలా వరుసలు కలుపుకుంటూ పోతే చాలామంది మేనల్లుళ్ళు మేనకోడళ్ళు ఉంటారు నాకు. చూడు, దామునే నా మేనకోడలు, తల్లి ఎవరో తెలియని అనాథ అమ్మాయి. పోనీ తండ్రి ఎవరో తెలుసు కదా, అది మీ బావగారే అని కూడా తెలుసు కదా. సాయి, డబ్బు కోసం మనుషులతో అనుబంధాలు ఏర్పరచుకునే ఆడవాళ్ళు వాళ్ళు. అసలు అసలు ఆ అమ్మాయి మా బావకే పుట్టిందన్న గ్యారంటీ ఏంటి? ఉంది గ్యారంటీ, ఆ అమ్మాయి సాక్షాత్తు మన దమయంతి గారిలాగే ఉంటుంది. మన దమయంతి గారిని చూస్తే ప్రత్యూషం చూడక్కర్లేదు. పోలికలు అబద్ధాలు చెప్పావు కదా, ఆ అమ్మాయి ఖచ్చితంగా లక్ష్మీపతి గారి కూతురే. మనుషుల్ని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. దాముకి ప్రత్యూషకి పోలికలు ఉండటంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? నేను మాట్లాడేది పోలికల గురించి కాదు నాన్నగారు, వాళ్ళిద్దరూ కవలల్లా ఉంటారు. అసలు నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే ప్రత్యూష కూడా శ్రీలక్ష్మి గారి కూతురేనని.
మన వల్లే అమ్మాయి జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. అంచేత అమ్మాయి రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. అక్కైపోయిన రోజు ఆ రాత్రంతా నువ్వు అక్కడే ఉన్నావా? అవును, ఒంటరిగా ఉన్న ప్రత్యక్ష మీద ఎవరో అత్యాచారం చేయబోయారు. భయంతో వణికిపోయింది అమ్మాయి. అంచేత తోడుగా అక్కడే ఉండాల్సి వచ్చింది. సరే, నాకు మ్యాటర్ అంతా అర్థమైంది. దామును పెళ్లి చేసుకోవడానికి ప్రత్యూష అడ్డుపడుతోంది, అంతే కదా? మనం వెంటనే ప్రత్యూష విషయం తెలుసుకోవాలి. అందుకే కదా ఈ ఎమర్జెన్సీ మీటింగు. ఆ అమ్మాయి ఎవరో నిన్ను కన్నీళ్లతో కరిగించేసిందయ్యా, నిన్ను మబ్బుల్లో పెట్టేసింది, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఒకళ్ళని మబ్బుల్లో పెట్టే తెలివితేటలు అమ్మాయికి లేవండి. ఆ అమ్మాయిని చూస్తే మీరే ఆ విషయం అంగీకరిస్తారు. ఒక్కసారి నాతో రండి, తన్ను చూపిస్తాను. సరే అయితే, రేపు వెళ్దాము మరి. ఓకే. అంకుల్ వాళ్ళు ఉండేది ఈ పర్షన్లోనే. ఇదేంటి తాళం వేసింది? వీళ్ళ అమ్మాయి కూడా ఈ ఊళ్ళోనే ఉంటుంది. 2-3 రోజులు అంకుల్ వాళ్ళు అక్కడే ఉండొస్తుంటారు. ప్రత్యూష ఉండేది ఈ గదిలోనే. ప్రత్యూష, ప్రత్యూష! ఎవరు? నేను సాయినాథ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.